మనకు జనరల్ గా ఈ గత ప్రీవియస్ ఇయర్స్ తీసుకుంటే సెప్టెంబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెలలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతది. కాబట్టి వీటన్నిటిని కూడా గ్రాస్ప్ చేసుకొని మనకు ఇస్రో సటలైట్ ద్వారా కూడా ఎప్పుడు మనకి ఎంత ఫ్లో వాటర్ వస్తుంది అనేది కూడా పూర్తి డేటా కూడా అందిస్తా ఉంటారు సోమశిల అధికారులకి. కానీ వాళ్ళు ఏది కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఈ రోజు మనం చూసి అర్థమైంది. కానీ ఏదైతే మనకు సెప్టెంబర్ 5వ తారీఖుకి యాభై టీఎంసీ వాటర్ స్టోర్ అయింది. అంటే యాభై టీఎంసీకి వచ్చిన తర్వాత కండలేరుకి కొంచెం నీరు వదలటం అనేది మొదలుపెట్టారు. అదేవిధంగా ఇంకా ప్రధాన తప్పిదం ఏంటంటే సెప్టెంబర్ 15 నాటికి సోమశిల డ్యామ్ ఉందో 78 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటే దాంట్లో అప్పటికే 70 టీఎంసీ స్టోర్ అయింది. అంటే ఇన్ఫ్లో వచ్చేసి 6 టీఎంసీ దాకా స్టోర్ అవుతూ ఉంది ఎవ్రీడే. అయితే సెప్టెంబర్ 18న సోమశిల డ్యామ్ కెపాసిటీ 78 టీఎంసీ అయితే సెప్టెంబర్ 18 నాటికి 77.49 టీఎంసీ, అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి అది చేరితే ఈ అధికారులు ఏం చేశారంటే డ్రోన్ కెమెరాలు పెట్టి, జూమ్ కెమెరాలు పెట్టి జూమ్ చేసి వాటన్నిటినీ ఒకేసారి వాటర్ను వదలటం అనేది, ఆ యొక్క వీడియోస్ కోసం వాటర్ని ఎత్తిపెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది. ఈరోజు అధికారులు ఒక్కసారిగా వదిలినందువల్ల ఏదైతే ఇందాక మనం చెప్పాము నెంబర్ 1 గేట్లు కూడా సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి, 12 గేట్లు ఉంటాయి సోమశిల డ్యాంలో, అన్ని గేట్లు కూడా సరిగ్గా క్రమబద్ధీకరణగా పనిచేయనటువంటి పరిస్థితి దుస్థితిలో ఉంది. కాబట్టి ఏదైతే 12, 11, 10, 9, 8 ఎత్తాల్సినటువంటి గేట్లు అవి పనిచేయిపోయే లోపల 15వ తారీఖున ఏదైతే 1వ నెంబర్ గేట్ ఎత్తారో ఆ 1వ నెంబర్ గేట్ ఎత్తినప్పుడు ఇక్కడ దాదాపుగా 3.16 టీఎంసీ వాటర్ని ఫస్ట్ టైం 1వ గేట్ ద్వారా వదిలారు. ఆ 1వ గేట్ ద్వారా వదిలినందువల్ల దాదాపుగా రివిట్మెంట్ ఏదైతే ఉందో 150 మీటర్ల రివిట్మెంట్, అంటే వాటర్ ఫ్లోని ఆపేదానికి 7.5 కోటి విలువతో 2001లో దాన్ని కట్టడం జరిగింది. ఆ 150 మీటర్ల ఆ రివిట్మెంట్ కూడా పాడవటం జరిగింది. అంటే వరదలు వచ్చినప్పుడు వచ్చినటువంటి వరదని విచ్చలవిడిగా వదిలేయటం, వరద లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ నీళ్లు లేని సమయాల్లో 1 టీఎంసీ వాటర్ని అమ్ముకోవటం, అదేవిధంగా ప్రశాంతంగా ఉండే టైంలో ఆ మరమ్మతులు ఎక్కడ చేసుకోవాలి. సోమశిల డ్యామ్ అనేది ఎక్కువగా మట్టితో కట్టినటువంటి డ్యామ్, అది పూర్తి స్థాయిగా ఆ సెంటర్ కాకుండా. కాబట్టి దాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఆ యొక్క సోమశిల డ్యామ్కి పొరపాటున ఏదైనా జరిగిందంటే జిల్లా అనేది మ్యాప్లో కూడా కనిపించకుండా పోద్ది అని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద నీట్గా స్పందించి ఖచ్చితంగా అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా, అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఏదైతే క్రేన్లు పనిచేయటం లేదని చెప్పామో వాటన్నిటి మీద కూడా వెంటనే రివ్యూది ఏర్పాటు చేసుకునేసి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు మనందరికి కూడా హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క కృత్రిమ ముంపు ఏదైతే ఉందో, ఈ కృత్రిమ ముంపు అనేది జనరల్గా ప్రకృతిలో ముప్పులు అనేటివి వస్తూ ఉంటాయి, కానీ ఈ కృత్రిమ ముప్పు అనేది ఈరోజు ప్రజలకి కన్నీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇటు వ్యవసాయ పరంగా రైతులకి గిట్టుబాటు ధర లేక ఏదైతే ఒక పుట్టు బియ్యమో 15,000 నుంచి 19,000కి అమ్ముకోవాల్సినటువంటి రైతులు ఈరోజు 6,000 నుంచి 8,000కి అమ్ముకున్నటువంటి దుస్థితిలో ఆ ఒడ్ల మీద కూడా వచ్చి ఈ వరద నీళ్లు పడిపోయేసి చెనక్కాయల తోటలన్నీ కూడా మునిగిపోయేసి దేనికి ఏ పంట కూడా పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని గురించి కూడా కులంకుశంగా కలెక్టర్ వారితో చర్చించడం జరిగింది, సానుకూలంగా వాళ్ళు స్పందించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే సోమశిల అధికారులు నిద్రమబ్బులోంచి బయటకు వచ్చేసి సోమశిల డ్యామ్ని పరిరక్షించాలి, దాన్ని కాపాడాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున వేడుకుంటున్నాం. జై హింద్.